హే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మస్తా? ఈ ఛానల్లో మనం డిఫరెంట్ జానర్స్ ఆఫ్ షిట్ చూసామన్నమాట. సైఫై జానర్లో షిట్, థ్రిల్లర్ జానర్లో షిట్, అండ్ ఈ జానర్లో షిట్ అంటే నాకు మోసగాలు ఏ జానర్నో కూడా తెలియదు. మేబీ షిట్ ఈజ్ ఇట్స్ జానర్. సో ఇప్పుడు కొత్త జానర్లో అంటే స్పోర్ట్స్ జానర్లో ఒక షిట్ చూడబోతున్నాం, విచ్ ఈస్ సిటీమా. సో ఈ మూవీలో విలన్స్ ని కార్ విన్షీల్డ్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. అసలు డ్రైవర్ కి ఏమైనా కనపడుతుందా? మరి అంత డస్ట్ వేసారు గ్లాస్ మీద. బై ద వే, అతను ఇక్కడ గుట్కా వేస్తే అది అక్కడ పడింది. సో విలన్ ఎంట్రీ సీన్ లో వచ్చే బీజిఎం వినండి ఒకసారి. నాకు తెలిసి బీజిఎం ని రికార్డ్ చేస్తున్నప్పుడు స్ట్రీట్ టాక్స్ గ్యాంగ్ వార్ చేసినట్టున్నాయి, లైక్ ఆ సౌండ్ కూడా పెట్టేశారు. సో మన హీరో ఇంట్రొడక్షన్ సీన్ స్టార్ట్స్ ఆన్ ద రాంగ్ ఫుట్. నన్ను ఎవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి, లేదా నా పక్కన ఉన్న ఫ్రెండ్స్. ఎవరన్నా అలా పిలవాలంటే నా ఫ్యామిలీ అన్న ఉండాలి, లేదా నా ఫ్రెండ్స్ అన్న ఉండాలంటే అయిపోయేది కదా. ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి. అండ్ తను ఏడవడం కూడా లైక్ చాలా వియర్డ్ గా ఏడుస్తాడు, ఏదో లైక్ సమ్ బేబీ లాగా. సో మన హీరోకి సిస్టర్ లా భూమిక చావ్లా గారు, అండ్ తన హస్బెండ్ ఐపీఎస్ ఆఫీసర్ గా రహమాన్ గారు చేశారు, హూ ఈజ్ ఆల్సో మెయిన్ లీడ్ ఇన్ ధ్రువంగల్ పాతినారు D16. కిరాక్ మూవీ అది, కిరాక్ యాక్టింగ్ దాంట్లో కూడా. బట్ ఈ మూవీలో అతనితో ఇది చేపించారు. అతని బుల్లెట్ తాకింది కాళ్ళకి, సోఫా మీద ఎందుకు దొరుకుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో భూమిక చావ్లా గారు తన హస్బెండ్ గురించి అసలు కేర్ కూడా చేయదు. అక్కడ రెహమాన్ గారి బాడీలో నుంచి ఇక్కడ ఇక్కడ దిగి ఇట్లా వెనకాల నుంచి ఇట్లా కత్తో. అండ్ తను మంచిగా కబడ్డీ మ్యాచ్ చూస్తూ ఇట్లా సైడ్ లో హీరో కనపడితే ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఓకే ఓకే. తను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కూడా ఉంటది, అక్కడే వెళ్ళి చూడదు హాస్పిటల్కి ఏమైందని. అరవింద్, ఆర్ యు ఆల్ రైట్? ఈ మూవీలో కబడ్డీ ప్లేయర్స్ అయితే ఇంకా చాలా డమ్ అసలు. వీళ్ళు ఎంత డమ్ అంటే లైక్ బెట్స్ అన్ని ఒకేలా ఉన్నా కూడా ఆ బెట్ నాకు ఈ బైట్ నీకు అని కొట్టుకునే అంత డమ్. వీళ్ళు ఎంత డమ్ అంటే లైక్ ఒక వీడియోని ఫోన్ లో నుంచి ప్రొజెక్ట్ చేయొచ్చు అనుకునే అంత డమ్. ఈ వాల్ మీద ప్రొజెక్ట్ చేయి. Yes, ma'am. వాట్? ఫోన్ నుంచి ప్రొజెక్ట్ చేయొచ్చా? ఎట్లీస్ట్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసిందన్న కవర్ చేయనిపోయా కెమెరా నుంచి. సో ఈ మూవీ ఒక స్కూల్ చుట్టూ తిరుగుతుంది అనమాట, అండ్ ఆ స్కూల్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ బీజిఎం వేస్తారు వెనకాల. వై నాట్ అప్లై ద సేమ్ లాజిక్ టు ఎవ్రీ సీన్? పేరెంట్స్ ఇమోషన్ సీన్ అయితే మాతృదేవో భవ, పితృదేవో భవ. అదే లైక్ బ్రదర్ ఇమోషన్ కానీ సిస్టర్ ఇమోషన్ కానీ, యూనో సిబ్లింగ్ ఇమోషన్ అయితే ఆల్ ఇండియన్స్ అండ్ బ్రదర్స్ ఆర్ మై సిస్టర్స్, ఆల్ ఇండియన్స్ అండ్ బ్రదర్స్ ఆర్ మై సిస్టర్, ఆల్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఆల్ ఇండియన్ ఆన్ ఇండియన్ ఆన్ ఇండియన్ ఆన్ ఇండియన్ ఆల్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బీట్ బాక్సింగ్, అది సలైవా బాక్సింగ్. ఈ మూవీలో సిజిఐ మాస్టర్ చెఫ్ తెలుగులో తమన్న గారి యాంకరింగ్ కంటే చండాలనుకుంది. మై ఓన్లీ క్వశ్చన్ ఈజ్ వై? వై ఒక టర్బన్ కొంటే ఏమైతుంది బయ? ఏదో ఒక బట్ట అయినా ఇట్లా చుట్టే అయిపోతుంది. ఒక హెచ్చరిక, ఎవరింట్లో అయితే ఇలాంటి కుండీలని డెకరేషన్లా పెట్టుకున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ పనికిరాని సెక్యూరిటీ గార్డ్ని చంపేసే విలన్స్ మీ ఇంట్లో చొరబడినప్పుడు మీ గొంతు పట్టుకొని ఇలా దానికి గుద్ది
చంపేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త వహించండి. ధన్యవాదము. సో మన గోపిచంద్ అండ్ తమన్నా గారు కలుస్తారనమాట. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వో జరుగుతుంది అండ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య. బట్ ప్రతి డైలాగ్ ముందు ఒక సర్కాస్టిక్ లాఫ్ ఉంటుంది, చూడండి. కలాం గారు కలలు కనమన్నారు, పగటి కలలు కాదు. రాంగ్ లాజిక్. ABCDEFG HIJK LMN QRST UV WXYZ. ఇప్పుడు బ్లాక్ వదిలేసి వెళ్తున్నారు, రేపు కప్ వదిలేసి వెళ్తారు. ఎలా నువ్వు మాస్టర్ చెఫ్ షో వదిలేసినట్ట? సో నేషనల్ కబడ్డీకి వచ్చిన మన గోపిచంద్ గారి టీమ్ ని మొత్తాన్ని మన విలన్ కిడ్నాప్ చేయిస్తారనమాట. నీ 12 మంది టీమ్ ని నేనే కిడ్నాప్ చేశా. సో 12 మందిని కిడ్నాప్ చేయించాడంటే లైక్ అసలు ఎంత మంది కిడ్నాపర్స్ ఉండాలి, లైక్ ఎంత మంచి ప్లాన్ ఉండాలి? సో ఎట్లా ఎట్లా కిడ్నాప్ చేస్తారు సంపన్నని గారు? ఒక్కడే ఒక్కడే ఎలా చేస్తాడు కిడ్నాప్ అనుకుంటా. ఎవరండి వీళ్ళని కబడ్డీ ప్లేయర్స్ చేసింది? ఇళ్ళు ఇళ్ళ పెచ్చలాజిక్లు కోటప్పకుంట. సో టీమ్ అంతా కిడ్నాప్ అవుతారు అండ్ ఆ ప్లేయర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే రోజే వస్తారు వాళ్ళని చూడడానికి. అండ్ లైక్ ఫుల్ కేయోస్ ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటి టైంలో బెస్ట్ సీన్ ఏముండొచ్చు చెప్పండి? యా సాంగ్, అఫ్ కోర్స్ సాంగ్. బట్ ద సాంగ్ ఇస్ క్వైట్ క్యాచీ. బిడ్డరో కరా బూంది లడ్డూరో కరా బూంది లడ్డూ. సో మన కబడ్డీ ప్లేయర్స్ ఎప్పుడు అయితే సమ్ లైక్ క్రూషియల్ టైం ఉంటుందో, ఎప్పుడైతే లైక్ విలన్ చేజ్ చేస్తున్నాడో అప్పుడు ఇట్లా కాల్ ట్రిప్ అయి పడిపోతారనమాట. లైక్ ఒక 2-3 సీన్స్ లో జరుగుతుంది ఇట్లా. వీళ్ళని ఒకడే కిడ్నాపర్ అని కిడ్నాప్ చేసినా నాకు ఆశ్చర్యం లేదు యాక్చువల్లీ. ఏ మాటక మాట, ఈ మూవీలో లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మంచి చెప్పారనమాట. లైక్ వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా గేమ్స్ ఆడాలి, వాళ్ళు కూడా చాలా మెడల్స్ కొట్టాలి అని చెప్పి. అండ్ ఇట్లాంటి ఎంత మంచి ఐడియా ఉంది ఈ మూవీ అనుకోవాలి. నిజంగా మెచ్చుకోవాలి మూవీ మేకర్స్కి. లైక్ ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే చూపించారో చాలా జెన్యున్గా. నా పేరు పెప్సీ ఆంటీ, నా పెళ్ళికి నేనే ఆంటీ. ఎట్లీస్ట్ సాంగ్ క్యాచీ ఉంటే నేను వదిలేస్తుండే. సో మన విలన్ మన కబడ్డీ ప్లేయర్స్లో మెయిన్ ప్లేయర్ గొంతు కోసేస్తాడనమాట. షాక్ అవ్వకండి, తను అదే రోజు ICUకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అదే రోజు సాయంత్రం కబడ్డీ ఆడి వాళ్ళ టీంని అందరు గెలిపిస్తుంది. ఇప్పుడు అవన్ షాక్. సో మన విలన్ గొంతు కోసేస్తే వాళ్ళ పేరెంట్స్ యూనో ఆఫ్ కోర్స్ ఫ్యూరియస్ అవుతారనమాట. వచ్చి లైక్ గోపిచంద్ కానీ ఫుల్ తిడతారు, నువ్వు అసలు దిమాగ్ ఉందా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు, వెళ్ళి విలన్ చంపకుండా ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ నెక్స్ట్ సీన్లోనే ఉంది, వెంటనే వెళ్ళిపో ఇప్పుడే అని అంటారు. నువ్వు మమ్మల్ని అకాడమీలో అడుగు పెట్టొద్దన్నప్పుడే మేము అర్థం చేసుకుని ఉండాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. అండ్ మన గోపిచంద్ ఒక నీల్ డౌన్ చేస్తాడనమాట. అలా చేయగానే అందరూ యో బ్రో హోమీ సారీ బ్రో సారీ నో హార్డ్ ఫీలింగ్స్ బ్రో. కాళ్ళ దగ్గర కూర్చోవాల్సింది నువ్వు కాదురా, మేము. డోంట్ క్రై బ్రో, యు మై గాయ్, యు ఆర్ మై గాయ్, డోంట్ క్రై. డోంట్. ఈ సినిమాలో మనకి బెస్ట్ గన్ షాట్ బెస్ట్ కంబ్యాక్. హలో, హైదరాబాద్ కా ప్యాడస్ బిర్యానీ ఇక్కడ, ఆంధ్ర ఆవకాయ ఇక్కడ, పెరుగు తెచ్చుకోండి రా, పోయి నంచుకోండి. బెస్ట్ చైర్ ఫ్లిప్ బెస్ట్ వే టు త్రో అ పర్సన్ బెస్ట్ యూజ్ ఆఫ్ కార్పెట్స్ వర్స్ట్ రన్నింగ్
థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. ఎట్లాగో డిస్లైక్ చేసేసారు, సో మీరు మీకు వేరే ఆప్షన్ కూడా లేదు, లైక్ చేయండి. అలానే షేర్ చేయండి ఈ వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పాడ్కాస్ట్ కూడా పెడతా ఉంటాం స్పాటిఫైలో, అది కూడా వింటా ఉండండి. పాయింట్ ఏంటంటే దాని పేరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. థ్యాంక్స్, బాయ్ బాయ్. మనం ఎంత మాట్లాడుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ హిట్.